చట్టాల ద్వారా మార్కెట్లను తీసేసిన ఈ రాష్ట్రంలో మార్కెట్లను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. మార్కెట్ల విషయంలో ఇప్పటికే ఒక వ్యవస్థ నిర్మాణమై ఉందన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద పండే ధాన్యం కూడా మార్కెట్కు పంటను తీసుకురారు. ఇలా పక్క రాష్ట్రాలకు పోయే ధాన్యాన్ని ఇక్కడే సేకరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇట్లా అనేక సంస్థల అధ్యక్ష మన ఆర్టీసీ ఉంది, దాని నష్టాలు వస్తాయి. డీజిల్ పెరగటం, ఇంకోటి పెరగటం, ఇంకోటి పెరగటం. ఈరోజు దాన్ని కాపాడుతూ ఉన్నాం, ప్రభుత్వ సంఘ సంస్థలను కాపాడుతూ ఉన్నాం. అధ్యక్ష ఆ రోజు జిల్లా కేంద్రానికి పోవడం పెద్ద యాతన. ఈరోజు పరిపాలన సంస్కరణల పుణ్యం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అధ్యక్ష పరిపాలన చాలా దగ్గర పోయింది, వికేంద్రీకరణ జరిగింది, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అధ్యక్ష ఆ రోజు మూతబడ్డ పరిశ్రమలు ఈరోజు పరిగెత్తుకొని వస్తున్న పరిశ్రమలు. అధ్యక్ష ఆ రోజు ఎప్పుడు పెడతారో ఎప్పుడు పోదో కర్ఫ్యూలు ఉండేది, ఇలా కర్ఫ్యూలు అనేది గగన కుసుమ అధ్యక్ష, కర్ఫ్యూలు లేవు, అద్భుతమైన శాంతి భద్రతలు. అధ్యక్ష అన్ని పార్టీల వాళ్ళు కూడా పీఆర్సీ మాట్లాడినారు. ఉద్యోగుల మీద వాళ్ళకెంత ప్రేమ ఉండదో మాకెంత ప్రేమ ఉండదో, మేము గత పీఆర్సీతోనే రుజువు చేసినాం. ఎస్, కరోనా కష్టం వచ్చింది కాబట్టి దాదాపు 100,000 కోట్లు ఈ రాష్ట్రం మీద భారం పడదు. అధ్యక్ష ప్రత్యక్షంగానే 52,000 కోట్ల పైచిలకు ఆదాయం కోల్పోయినాం, మరొక 56,000 కోట్ల నష్టం ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది. కాబట్టి కొంచెం అతలాకుతలం అయినాం. ఇది ఒక తెలంగాణ కాదు, యావత్ ప్రపంచం అయింది. కాబట్టి కొన్నిట్లలో వెనక ముందు ఉంటుంది. అధ్యక్ష ఇదే శాసనసభలో పీఆర్సీ కూడా ఇప్పుడు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిపోయినాయి కాబట్టి రాబోయే 2-3 రోజులలో అద్భుతంగా గౌరవప్రదంగా ఉండే పీఆర్సీ నేనే ప్రకటిస్తా అధ్యక్ష, తప్పకుండా. ఆనాడు తక్కువ వేతనాలు అధ్యక్ష ఉద్యోగులకు. ఉద్యమంలో మేము చెప్పినాం, ఎస్ తెలంగాణ వస్తే డెఫినెట్గా బ్రహ్మాండమైన ధనిక రాష్ట్రం అవుతుంది, మా ఉద్యోగులు కాలు ఎత్తుకొని ఇండియాలో మేము హైయెస్ట్ శాలరీ పొందుతాం, అలా ఇచ్చేది సన్నబియ్యం. అధ్యక్ష ఇట్లా అనేక సంస్థల అధ్యక్ష మన ఆర్టీసీ ఉంది, దాని నష్టాలు వస్తాయి. డీజిల్ పెరగటం, ఇంకో చిత్తూరు జిల్లా కుప్పం మండలం పలమనేరు జాతీయ రహదారిపై 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్షతగాత్రులను కుప్పం ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం గుంజేపల్లి గ్రామంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాన్ని అభివృద్ది పథంలో నడపాలని స్థానిక అధికారులకు సూచించారు. విధులు సరిగ్గా నిర్వహించని అగ్రికల్చర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముందరికి రావా.
విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో అమ్మా వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు మంకు సాంబమూర్తి మాట్లాడుతూ పేదలను ఆదుకునేందుకు మరిన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యకుడు లాలం వెంకటరమణారావు, అమ్మా వాసవి సేవా సంఘం అధ్యకురాలు ఇట్టంశెట్టి అఖయ్యమ్మ, కార్యదర్శి పేరూరి రాముడు, శివ, జ్యోతి, చిట్టిబాబు, గంగరాజు, విద్యార్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గుల్దర్ గారు, టకేయం గారు సంకల్పంతో వీళ్ళ సేవకి అవధులు లేని విధంగా ఒక గ్రామంకే పరిమితం అవ్వకుండా మన మండలంలో ఉన్న అన్ని గ్రామంలోని గ్రామ పంచాయతీల్లోని కూడా వృద్ధులకు వితంతులకు అదేవిధంగా స్కూల్ పిల్లలకు పుస్తకాలు వృద్ధులకు బట్టలు ఏర్పాటు చేస్తూ ఈ సేవకు అవధులు లేని విధంగా ఇంకా ఉన్నతమైన మరి పిల్లలకి స్కూల్ పిల్లలందరికీ కూడా పుస్తకాలు పంపిణీ, పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు అన్నీ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం, మళ్ళీ వాళ్ళందరికీ కూడా మరి భోజనాలు పెట్టేటటువంటి కార్యక్రమం కూడా అమ్మవాసవి సేవా సంఘం వారు ఏర్పాటు చేయడం చాలా శుభపరిణామం. ఇటువంటి సందర్భంలో మరి వీళ్ళందరికీ కూడా వారి ఆధ్వర్యంలో పెద్దలందరినీ పిలిచి శివగారిని అలాగే లాల వెంకటరమణ గారిని మరి పెప్పల జ్యోతి గారిని వీళ్ళందరినీ కూడా మరి స్టేజ్ మీదకి ఆహ్వానించడం, మన పెప్పల గంగరాజు గారిని, మన పెప్పలాడి గారిని వీళ్ళందరినీ కూడా పెద్దలందరినీ ఆహ్వానించి పెద్దలందరి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం జరపడం చాలా శుభపరిణామం. విజయనగరం జిల్లా వెంటాడ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐడి కార్డులు, వాటర్ బాటిల్స్ అందించారు. సైన్స్ ఎగ్జిబిషన్ ఎగ్జామ్ లో ప్రతిభావంతులకు బహుమతులు అందించారు. జిల్లా సీఆర్పీఎఫ్ అధ్యకుడు సత్య అచ్చిరెడ్డి మాట్లాడుతూ చదువుకునే స్తోమత లేని విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సమస్యలపై పోరాటం చేయడం మా సంస్థ యొక్క ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, మండల సీఆర్పీఎఫ్ అధ్యకులు ముప్పిడి రాము, అప్పారావు, రామకృష్ణ, దీప్తి, స్వామి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్థాయికి ఈ రకంగా వచ్చాం. మీకు ప్రభుత్వం ఈ రకంగా అండగా ఉండి యూనిఫార్మ్స్ అయితేనేమి, టైల్ అయితేనేమి, బూట్లు అయితేనేమి, మరి చదువుకు కావలసినవన్నీ కూడా మీ తల్లిదండ్రులకి 15,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తూ మీరు ఓన్లీ చదవడానికే అంత కష్టమైపోయింది అలాగా. మిమ్మల్ని చదువుకోండి, నేనున్నాను, పెద్ద పెద్ద చదువులు చదవండి అని రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా మనల్ని చేయూతనిచ్చి హెచ్చరించినప్పుడు చక్కగా చదువుకొని అవతల తల్లిదండ్రులకి, మీ స్కూల్కి, ఉపాధ్యాయులకి కూడా పేరు తెచ్చే వ్యక్తిగా ఈ రకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. మరి అందువల్ల ఇక్కడ మేము పనిచేసినప్పుడు ఇది చాలామంది కష్టకాలంలో ఆదుకునే వాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళని కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే అలాంటి మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎంతమంది ఇంకా ముందుకు రావాలి, ఇలాంటి సంస్థలకు చేదోడుగా ఉండాలి. కాబట్టి ఒక విధంగా చేదోడు కాదు, ఈ సంస్థల్లో సభ్యుల్లాగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నన్ను పిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పరిధిలో 14, 12, 9, 11 వార్డులలో జరుగుతున్న అభివృద్ది పనులను పుర చైర్మన్ ఎడ్మ సత్యం పరిశీలించారు. 12వ వార్డులో నూతన అంతర్గత మురికి కాలువ పనులను ప్రారంభించారు. చైర్మన్ మాట్లాడుతూ మరుగున పడిపోయిన సమస్యల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. అభివృద్ది పనులు జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చైతన్య కిషోర్ రెడ్డి, మంజుల రాఘవేందర్, మంజుళ, మధు, భోగిరెడ్డి, నగేష్, శ్రీను, రాజు, బక్కయ్య, మున్సిపల్ ఏఈ శివ, కృష్ణ, కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకృతి బ్యాంక్ అధికారులు బ్యాంక్ ముందు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఐక్య వేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ ఇండియా యూనియన్స్ పిలుపుతో బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నామని తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా సన్న చిన్నకారు రైతులు చిరు వ్యాపారులు మధ్యతరగతి వర్గాలకు పరిశ్రమలకు రుణాలు అందజేయడం ద్వారా ఆర్థికంగా వారికి లబ్ది చేకూరుతుందన్నారు. ప్రైవేటీకరణ ద్వారా ప్రజలు రైతులు ఖాతాదారులకు తీవ్ర ఇబ్బందులు పడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రజలంతా ఖండించాలని బ్యాంక్ అధికారులు కోరారు. దాన్ని పూర్తిగా వ్యతిరేకంగా ఈ రోజు కేవలం దారిద్ర పీడిత జనాల కోసం కాకుండా కేవలం పెట్టందారి విధానాలకు ప్రోత్సహించే వ్యక్తులను ప్రైవేటు కార్పొరేటీకరణను ప్రోత్సహించే వ్యక్తులకు రంగ సంస్థలు అనేది కార్యకులందరూ ప్రైవేట్ పని చేస్తుంటే బ్యాంకులు ప్రైవేట్ పని చేస్తున్నారు మనకెందుకు మనం ఒప్పుకున్నాం అనుకోండి. ఒక చిన్న ఉదాహరణ, ఒక పడవలో సముద్రంలో పోతున్నాం, పడవ సీట్లు పట్టింది, నా వరకు నీళ్ళు రాలేదు కదా అని మనం ఒప్పుకున్నట్టయితే పడవ అంతా నడి సముద్రం పోయిన తర్వాత పడవ మునిగి అందరి ప్రమాదం జరిగి ఉండేటుంది, పడవ మునిగిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈ రోజు విద్యారంగం దగ్గర రాలేదు కదా, బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా, ఎల్ఐసీలు ప్రైవేటీకరణ చేస్తే మనకెందుకు లేదు మనం ఒప్పుకున్నట్టయితే రేపు నాడు బ్యాంకులు ప్రైవేటీకరణ చేసే వాళ్ళు విద్యారంగం ప్రైవేటీకరణ చేయాలని నమ్మకం ఏంది. కాబట్టి దీన్ని మనం ప్రతిఘటించాలి. బ్యాంకులకు మనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏం తీసుకున్నట్టు నిర్ణయం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సాగించుకున్నటువంటి నిర్ణయాన్ని మేము బ్యాంకుల ప్రైవేటీకరణం పూర్తి అడ్డుకునే వరకు ప్రభుత్వం వెనక జరిగే వరకు మీకు మద్దతుగా ఉంటూ మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. కలెక్టర్ గంధం చంద్రుడిపై ఎమ్మెల్యే చేసిన ప్రతి మాట కూడా అవాస్తవమన్నారు ఆంధ్ర బహుజన ప్రజావేదిక నేతలు వెల్లడించారు. అనంతపురం జిల్లా కదిరిలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వీరంతా నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ను దూషించినందుకు ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని వీరు కోరారు. ఆంధ్ర బహుజన ప్రజావేదిక రాష్ట అధ్యకులు అంపావతిని గోవిందు, లక్ష్మీదేవి, కదిరి నియోజకవర్గం కన్వీనర్ యాటగిరి ప్రసాద్, రాష్ట కార్యవర్గ సభ్యులు ఎస్ లక్ష్మణ, కెఆర్ హరిప్రసాద్, కదిరి టౌన్ కమిటీ కన్వీనర్ కేజీఎన్ జిలాన్, కో కన్వీనర్ చారుపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.
కొత్తగా సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న ఏ వన్